విశ్వవిఖ్యాత నట సారోపమ నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఇటీవల విడుదల చేసిన 100 రూపాయల నాణ్యం అమ్మకానికి రెడీగా ఉంది. హైదరాబాద్లోని సెక్రటేరియట్ దగ్గర ఉన్న సైఫాబాద్ మింట్ మ్యూజియంలో ఎన్టీఆర్ స్మారక 100 రూపాయల నాణ్యం అమ్ముతున్నారు. వీటి ధరలను 4850 రూపాయలు, 4380, 4050 రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. ఎన్టీఆర్ కాయిన్ కోసం అభిమానులు బారులు తీరారు. దాదాపు 2 గంటలు పైబడి క్యూలో నిలబడి మరీ దీన్ని కొంటున్నారు. మేము 2 తీసుకున్నామండి. దేనికోసం సార్? దేనికంటే రామారావు మీద అభిమానంతో తీసుకున్నాము. ఇప్పుడు 4000 ఒకటి, 4050 రూపాయలు ఒకటి పడింది. కానీ ఇంకా ఎక్కువైనా కానీ పబ్లిక్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆయన మీద అభిమానంతో. ఇంకోటి మన తెలుగుతను కాబట్టి మనకు చాలా గర్వకారణం ఈయన ఆయన రిలీజ్ చేయటం. సార్ 3 కాయలు తీసుకుంటాను. కేంద్ర గవర్నమెంట్ మన ఎన్టీఆర్ గురించి గొప్పతనంగా చేస్తారు వాళ్ళు సెంటనరీ సెలబ్రేషన్కి. ఇది మనకి పీపుల్ ఆఫ్ ఆంధ్ర, పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రజలకు ఇది చాలా గొప్పతనం. వాళ్ళు చేస్తుంది గొప్పతనంగా మనం చేస్తారు. మన అందరూ దీని గురించి ధన్యవాదాలు చెప్పాలి కేంద్ర గవర్నమెంట్కి. ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు కదా, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకుని లోపలికి వెళ్ళి మూడు ప్లేసెస్లో వీళ్ళు చెక్ చేసి పంపిస్తున్నారు. ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు. అందరు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఎందుకంటే చాలామంది మ్యూనిసిపాలిటీస్ ఉన్నారు, అంటే కలెక్షన్ చేసుకోవాలి. అంతేవిధంగా అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి అంతా ఎవరిథింగ్ అరేంజ్మెంట్స్ అంటే ఇక్కడ లోకల్ సోషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నది, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేస్తారు.